Hi students, good morning. Today my topic is energy stored in a capacitor. Energy stored in a capacitor. Already previous class lo manam cheptunnam capacitor ante enti. Capacitor ante enti? It is a device which store the energy. Capacitor anedi oka device adi energy ni store chestundi. అయితే ఈ కెపాసిటర్ ని కండెన్సర్ అని కూడా పిలవచ్చు. కెపాసిటర్ ని కండెన్సర్ అని కూడా పిలవచ్చు. జనరల్ గా మనకి కెపాసిటర్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి, టూ ప్లేట్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ ఛార్జ్ ప్లేట్, ఇంకోటి నెగటివ్ ఛార్జ్ ప్లేట్. మనం దాన్ని కెపాసిటర్ అంటాం. అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్. దీనికి మనం ఫార్ములా డిరైవ్ చేయాలి. అసలు ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ అంటే ఏంటో ఫస్ట్ చెప్పుకుందాం. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ అంటే జనరల్ గా మీరు ఫస్ట్ ఇయర్ చెప్పుకొని ఉంటారు, ఎనర్జీ మీన్స్ వర్క్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, ఏదైనా సరే దాన్ని మనం ఎనర్జీ అంటాం. ఎనర్జీ అంటే ఏంటి? టు డూ వర్క్, ది అబిలిటీ టు డూ వర్క్. మనం వర్క్ చేయాలంటే కంపల్సరీ ఎంతో కొంత ఎనర్జీ ఉండాలి. సో నీకు ఎనర్జీ ఉంటేనే నువ్వు వర్క్ చేయగలుగుతావు. ఎనర్జీ లేదనుకో నువ్వు వర్క్ చేయలేవు. అదేవిధంగా ఇక్కడ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ అంటే ఏంటి? ది అమౌంట్ ఆఫ్ వర్క్ ఈస్ డన్ టు చార్జ్ ద కెపాసిటర్ ఈస్ కాల్డ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్. ఏదైనా ఒక కెపాసిటర్ ని చార్జ్ చేయాలి. ఒక కెపాసిటర్ ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఫోన్ ఛార్జింగ్ పెడతావు, ఫోన్ లో ఛార్జింగ్ లేదనుకోండి, ఏం చేస్తారు? ఫోన్ ఛార్జింగ్ పెడతారు, ఛార్జ్ ఎక్కిస్తారు. అదే విధంగా ఒక కెపాసిటర్ ని ఛార్జ్ అప్ చేయాలి, అంటే ఛార్జింగ్ ఇవ్వాలి. కెపాసిటర్ ని ఛార్జ్ చేయాలి అంటే కొంత వర్క్ చేయాలి. సో నువ్వు ఎంత వర్క్ అయితే చేయాలో, వర్క్ చేయాలంటే నీకు ఏం కావాలి? ఎనర్జీ. దాన్నే మనం ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ఏ కెపాసిటర్, ఇట్స్ కెపాసిటీ సి. ఒక కెపాసిటర్ తీసుకోండి, దాని యొక్క కెపాసిటీ సి అనుకుందాం. సో కెపాసిటర్ అనగానే మనకేంటి? టూ ప్లేట్స్ ఉన్నాయి అనుకుందాం. ఇది పాజిటివ్ ప్లేట్, ఇది పాజిటివ్ ప్లేట్. దీన్ని నేను ఏ అనుకున్నా. రెండోది నెగటివ్ ప్లేట్, దీన్ని బి అనుకున్నా. పాజిటివ్ ప్లేట్ మీద ప్లస్ క్యూ ఛార్జ్ ఉంది, నెగటివ్ ప్లేట్ మీద మైనస్ క్యూ ఛార్జ్ ఉంది. ఇప్పుడు ఈ కెపాసిటర్ యొక్క కెపాసిటీ ఎంత అంటే సి. ద కెపాసిటీ ఆఫ్ ద కెపాసిటర్ ఈస్ సి. ఈ టూ ప్లేట్స్ మధ్య డిస్టెన్స్ స్మాల్ డి. మనకి పాజిటివ్ ఛార్జ్ నుంచి ఎప్పుడు నెగిటివ్ ఛార్జ్ కదా, నీకు కరెంట్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉండేది. సో ఈ మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంది. సో దీన్ని చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? పారలల్ ప్లేట్ కెపాసిటర్. ఏం గుర్తొస్తుందమ్మా? పారలల్ ప్లేట్ కెపాసిటర్. అయితే ది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ పారలల్ ప్లేట్ కెపాసిటర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ అంటే ఏం చెప్పాను? ఒక కెపాసిటర్ తీసుకొని దానికి కొంత ఛార్జ్ చేయాలి. కెపాసిటర్ ని ఛార్జ్ చేయాలంటే నువ్వు కంపల్సరీ కొంత వర్క్ చేయాలి. సో వర్క్ చేయాలంటే నీకు ఎనర్జీ కావాలి. సో ఆ ఎనర్జీని మనం ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ అంటాం. అయితే దీనికోసం ఏం చేద్దామంటే ఒకసారి చూడండి, ఒక కెపాసిటర్ తీసుకున్నాను, ఆ కెపాసిటర్ యొక్క కెపాసిటీ సి. ఆ కెపాసిటర్ మీద ఒక పాజిటివ్ ప్లేటు ఒక నెగటివ్ ప్లేటు ఉన్నాయి. ఇప్పుడు ఈ కెపాసిటర్ కి కొంత ఛార్జ్ ఇచ్చాం మనం. ఎంత ఛార్జ్ ఇచ్చాం? క్యూ అనే ఛార్జ్ ఇచ్చాం. ఎంత ఛార్జ్ ఇచ్చామమ్మా? క్యూ అనే ఛార్జ్ ఇచ్చాం. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే బ్యాటరీకి కనెక్ట్ చేస్తున్నా. దీన్ని దేని కనెక్ట్ చేస్తున్నానమ్మా? బ్యాటరీకి కనెక్ట్ చేస్తున్నా. దిస్ ఇస్ పాజిటివ్ టెర్మినల్, దిస్ ఇస్ నెగటివ్ టెర్మినల్, ఇది బ్యాటరీ. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ టెర్మినల్స్ ఎంత అంటే వి అనుకుందాం. ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ టెర్మినల్స్ ఎంత? వి. కెపాసిటర్ తీసుకున్నాం, ఆ కెపాసిటర్ ని ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాం. సో అయితే ఏంటంటే ఒకసారి చూడండి,
ఎప్పుడైతే మనం బ్యాటరీ కనెక్ట్ చేసామో ఛార్జ్ అనేది అవుతుంది కదా ఛార్జింగ్ వెళ్తుంది కదా ఇటు ఛార్జ్ అనేది ఛార్జ్ ఫ్లో అవుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము ఆల్రెడీ కొంత ఛార్జ్ ఉంది ఎంత ఛార్జ్ ఉంది క్యూ అనే ఛార్జ్ ఇచ్చాం ఆ ప్లేట్కి ఎంత ఛార్జ్ ఇచ్చాం అమ్మా క్యూ అనే ఛార్జ్ ఇచ్చాం అయితే ఇంకా డిక్యూ అనే ఛార్జ్ ఇద్దామో అనుకుందాం ఇంకెంత ఛార్జ్ ఇద్దాం అనుకుందాం డిక్యూ అనే ఛార్జ్ యాడ్ చేయాలి అనుకుందాం ఆల్రెడీ క్యూ ఛార్జ్ ఇచ్చాం మళ్ళీ బ్యాటరీ కనెక్ట్ చేసి ఏం చేసాం ఇంకొంచెం ఛార్జ్ యాడ్ చేద్దాం అనుకున్నాం ఇంకొంచెం ఛార్జ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిక్యూ ఛార్జ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ డిక్యూ ఛార్జ్ ఇవ్వాలి అనుకున్నాం సో డిక్యూ ఛార్జ్ ఇవ్వాలి అనుకుంటే మనకి ఇక్కడ ఏంటి ఆల్రెడీ ఛార్జ్ ఉంది నువ్వు మళ్ళీ ఇంకో ఛార్జ్ వెళ్తుంటే ఏమవుతుంది అక్కడ సేమ్ ఫోర్స్ అక్కడ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది కదా దానివల్ల అక్కడ రిపల్సివ్ ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది సో ఆ రిపల్సివ్ ఫోర్స్ ఎగ్జిస్ట్ అయితే ఆ రిపల్సివ్ ఫోర్స్ కి ఎగెనెస్ట్ గా నువ్వు ఛార్జ్ ని యాడ్ చేయాలి అక్కడ రిపల్సివ్ ఫోర్స్ వస్తుందని ఛార్జ్ ఇవ్వడం ఆపేస్తావా ఆపేయవు ఆ రిపల్సివ్ ఫోర్స్ కి ఎగెనెస్ట్ గా నువ్వు వర్క్ చేయాలి ఎగెనెస్ట్ గా వర్క్ చేయాలి సో ఎగెనెస్ట్ గా వర్క్ చేయాలి అంటే ఏం కావాలి మీకు కొంత వర్క్ అనేది చేయాలి వర్క్ చేయాలంటే ఏం కావాలి ఎనర్జీ కావాలి సో ఆ ఎనర్జీని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి అయితే మనం ఏం చేద్దాం అంటే ముందు స్మాల్ వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేద్దాం స్మాల్ వర్క్ డన్ ద స్మాల్ వర్క్ డన్ డిడబ్ల్యూ స్మాల్ వర్క్ డన్ ఏమనుకున్నాం డిడబ్ల్యూ ద స్మాల్ వర్క్ డన్ డిడబ్ల్యూ ఈస్ డన్ టు విన్ ద ఛార్జ్ టు ద కెపాసిటర్ డిక్యూ ఛార్జ్ టు ద కెపాసిటర్ కెపాసిటర్ కి ఎంత ఛార్జ్ ఇస్తున్నావు డిక్యూ ఛార్జ్ నువ్వు కెపాసిటర్ కి ఇవ్వాలంటే నువ్వు చేయాల్సిన స్మాల్ వర్క్ డన్ ఎంత అంటే డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు విడిక్యూ డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు విడిక్యూ మీకు డౌట్ రావచ్చు ఈ ఫార్ములా ఎలా వచ్చింది మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డెఫినేషన్ చెప్పినప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ చెప్పాం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ సో వి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ అంటే స్మాల్ వర్క్ డన్ కాబట్టి డిడబ్ల్యూ స్మాల్ ఛార్జ్ కాబట్టి డిక్యూ అనుకున్నా సో డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది విడిక్యూ డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా విడిక్యూ దీని నుంచి నేను కెపాసిటర్ కి డిక్యూ అనే ఛార్జ్ యాడ్ చేయాలి అంటే ఎంత వర్క్ చేయాలి డిడబ్ల్యూ వర్క్ చేయాలి ఎంత వర్క్ చేయాలి డిడబ్ల్యూ వర్క్ చేయాలి అయితే జనరల్ గా మనకి ఒక ఫార్ములా ఉంది ఏ ఫార్ములా కెపాసిటీ సి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి దీని నుంచి క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటి సివి క్యూ ఈజ్ ఈక్వల్ టు సివి సో మనం ఏం చేద్దామంటే కెపాసిటీ సి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి దీని నుంచి వీకి ఫార్ములా రాద్దాం వి ఇటు వెళ్తే సి ఇటు వస్తుంది వి ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా క్యూ బై సి ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి డెరివేషన్ లో యూజ్ అవుతుంది సో కెపాసిటీ ఫార్ములా సి ఈజ్ ఈక్వల్ ఫార్ములా క్యూ బై వి దాని నుంచి వి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది క్యూ బై సి అయితే నువ్వు డిక్యూ ఛార్జ్ యాడ్ చేయాలంటే నువ్వు చేసిన వర్క్ ఎంత డిడబ్ల్యూ అయితే మనం ఇప్పుడు క్యూ ఛార్జ్ యాడ్ చేయాలి క్యాపిటల్ క్యూ అనుకోండి ఎంత ఛార్జ్ యాడ్ చేయాలమ్మా ప్లేట్కి క్యూ ఛార్జ్ యాడ్ చేయాలి సో నువ్వు డిక్యూ ఛార్జ్ యాడ్ చేయడానికి డిడబ్ల్యూ వర్క్ చేసావు అదే టోటల్ ఛార్జ్ క్యూ క్యూ యాడ్ చేయడానికి ఎంత వర్క్ చేయాలి డబ్ల్యూ వర్క్ చేయాలి ఎంత వర్క్ చేయాలమ్మా డబ్ల్యూ వర్క్ చేయాలి సో ఇప్పుడేం అర్థం అంటే ద టోటల్ వర్క్ డన్ టు గివింగ్ ద ఛార్జ్ క్యూ టు ద కెపాసిటర్ కెపాసిటర్ కి క్యూ అనే ఛార్జ్ ఇవ్వాలి అంటే నువ్వు ఎంత వర్క్ చేయాలి సో ఎంత వర్క్ చేయాలి ద టోటల్ వర్క్ డన్ డబ్ల్యూ ఇస్ ఈక్వల్ టు స్మాల్ వర్క్ ఏం చేయాలి ఇంటిగ్రేషన్ చేద్దాం ఇంటిగ్రేషన్ ఆఫ్ డిడబ్ల్యూ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిడబ్ల్యూ సో ఎప్పుడైనా సరే ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు కంపల్సరీ లిమిట్స్ అప్లై చేయాలి స్టార్టింగ్ మనకి టూ ప్లేట్స్ మీద ఎటువంటి ఛార్జ్ ఉండదు ముందే ఛార్జ్ ఉంటుంది ఆ ప్లేట్స్ మీద ఉండదు మనం ఛార్జ్ ఇస్తే అక్కడ ఛార్జ్ ఆడైంది సో స్టార్టింగ్ ఛార్జ్ ఏమి ఉండదు కాబట్టి ఇనీషియల్ ఛార్జ్ ఎంత అంటే జీరో ఫైనల్ గా నువ్వు ఎంత ఛార్జ్ ఇవ్వాలనుకుంటున్నావు క్యాపిటల్ క్యూ అనుకుంటున్నావు కాబట్టి లిమిట్స్ వచ్చేసి జీరో టు క్యూ జీరో టు క్యూ ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ జీరో టు క్యూ డిడబ్ల్యూ డిడబ్ల్యూ అంటే మనకేం తెలుసు విడిక్యూ డిడబ్ల్యూ అంటే విడిక్యూ సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు
integral of 0 to q v dq. We know that v ante manaki em telusamma q by c kabatti q by c dq q by c dq. Here c is constant, c is a constant. ఇక్కడ వేరియబుల్ ఏంటి q కదా, కాబట్టి c is constant. So by law ఉంది కాబట్టి 1 by c by రాసేయండి. So 0 to q q dq q dq. So ఇప్పుడు నువ్వు ఎవరికి ఇంటిగ్రేషన్ చేయాలి? So w is equal to 1 by c కాన్స్టెంట్ బైట్ పెట్టేయండి. ఇక ఎవరికి ఇంటిగ్రేషన్ చేయాలి? q కి ఇంటిగ్రేషన్ చేయాలి. q అంటే మన లాస్ట్ టైం ఒక డెరివేషన్ లో చెప్పా, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ద పాయింట్ ఛార్జ్ క్వశ్చన్ లో x పవర్ n మోడల్ లో ఉంటే, ఇది x అనుకోండి, q ని ఏమనుకుంటారు, x పైన ఏవి లేకపోతే 1 ఉన్నట్టు. x పవర్ n, x పవర్ n dx ఫార్ములా ఏంటి? x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములా చూడండి అమ్మా, x పవర్ n dx ఫార్ములా ఏంటి? x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. మనకి ఇక్కడ ఉంది ఏంటి? q dq, q dq పవర్ లో ఏం లేకపోతే ఏం చేయాలి, 1 పెట్టుకుందాం. అప్పుడు ఏమైంది, ఈ ఫార్ములా ప్రకారం x ప్లేస్ లో q రాయండి. సో q n ప్లేస్ లో 1 రాయండి. n ప్లేస్ లో 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 అంటే ఎంత? q స్క్వేర్ బై 2. q స్క్వేర్ బై 2 అంటే q dq, q కి ఇంటిగ్రేషన్ చేస్తే ఎంత వస్తుంది నీకు ఆన్సర్? q స్క్వేర్ బై 2. దే ఫార్ములాని యూజ్ చేసాం, ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n dx ఇస్ ఈక్వల్ టు x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. సో దీని ప్రకారం మనం ఏం చేద్దాం? సో ఇంటిగ్రేషన్ చేసేసాం, ఇంటిగ్రేషన్ అయిపోగానే స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టుకోవాలి. ఎంత వచ్చింది? q స్క్వేర్ బై 2. లిమిట్స్ ఏంటి అంటే 0 టు క్యాపిటల్ q. సో w ఇస్ ఈక్వల్ టు ఈ 2 ని బయటికి తీసుకొచ్చేయండి, కాన్స్టెంట్ కదా, సో 1 బై 2 c. ఇక మిగిలింది ఏంటి? q స్క్వేర్. q స్క్వేర్ అంటే ఈ q ప్లేస్ లో ఒకసారి అప్పర్ లిమిట్ పెట్టాలి, ఒకసారి లోయర్ లిమిట్ పెట్టాలి. అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ పెడితే ఏమైంది? q స్క్వేర్ మైనస్ లోయర్ లిమిట్ అంటే 0. టోటల్ గా w ఈజ్ ఈక్వల్ టు ఏమైందమ్మా? q స్క్వేర్ బై 2c. q స్క్వేర్ బై 2c. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే, q స్క్వేర్ బై 2c కదా, బట్ వీ నో దట్ q అంటే ఏంటి? cv నేగా. ఛార్జ్ q ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా cv. q స్క్వేర్ అంటే ఏమి రాయొచ్చు? c స్క్వేర్ v స్క్వేర్ బై 2c. ఓకేనా? q అంటే cv, q ఈక్వల్ టు cv. ఎందుకని? c ఈజ్ ఈక్వల్ టు q బై v, q ఈజ్ ఈక్వల్ టు cv. అప్పుడు q స్క్వేర్ అంటే ఏమొస్తుంది? c స్క్వేర్ v స్క్వేర్ బై 2c. ఇందులో ఒక c, ఇందులో ఒక c క్యాన్సిల్. సో w ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలింది? హాఫ్. ఇక్కడ c మిగులుతుంది కదా, c v స్క్వేర్, హాఫ్ c v స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు హాఫ్ cv స్క్వేర్ లో నేను ఏం రాస్తానంటే cv ఇంటూ v గా రాశా. c v స్క్వేర్, v స్క్వేర్ ని v ఇంటూ v గా రాశా. ఎందుకు రాశానంటే w ఇస్ ఈక్వల్ టు హాఫ్, ఇక్కడ cv విడిగా రాశాను. cv అంటే ఏం తెలుసు? q ఇస్ ఈక్వల్ టు cv నేగా, q ఇస్ ఈక్వల్ టు cv ని. కాబట్టి దీన్ని ఏం రాద్దాం? cv ప్లస్ లో q పక్కన v. సో టోటల్ గా ఇదేమైంది? qv బై 2. ఏమైందమ్మా? qv బై 2, qv బై 2. టోటల్ గా ఇప్పుడు w ఇస్ ఈక్వల్ టు మనకి వచ్చిన ఫార్ములాస్ ఏమేమి వచ్చినాయి? సో w ఇస్ ఈక్వల్ టు 1 q స్క్వేర్ బై 2c ఇస్ ఈక్వల్ టు హాఫ్ cv స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు qv బై 2. ఈ 3 ఫార్ములాస్ ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ద టోటల్ వర్క్ డన్ టు గివింగ్ ద ఛార్జ్ క్యాపిటల్ q టు ది కెపాసిటర్, కెపాసిటర్ ని q ఛార్జ్ చేయడానికి నువ్వు చేసిన టోటల్ వర్క్ ఎంత అంటే
W is equal to Q square by 2C is equal to half CV square is equal to QV by 2. So, ఇంత వర్క్ చేసాం. అందరికి తెలుసు వర్క్ జరిగింది అంటే ఎనర్జీ ఉండాలి. ఇప్పుడు నువ్వు వర్క్ చేయాలి అంటే నీకు ఎనర్జీ ఉంటేనే నువ్వు వర్క్ చేస్తావు. సో ఇంత వర్క్ జరిగింది. ఈ వర్క్ ఎలా జరిగింది? ఎనర్జీ ఉండబట్టే కదా. సో ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? కెపాసిటర్ లో స్టోర్ అయ్యింది. ఎక్కడ ఎనర్జీ ఉందమ్మా? కెపాసిటర్ లో స్టోర్ అయ్యండి. సో దిస్ వర్క్ ఈ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద కెపాసిటర్. దిస్ వర్క్ ఈ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద కెపాసిటర్. సో డబ్ల్యూ ప్లేస్ లో మనం ఏం పెట్టుకుందాం? ఎనర్జీ అంటే యు. యు ఇస్ ఈక్వల్ టు Q square by 2C is equal to half CV square is equal to QV by 2. QV by 2. This is the formula for energy stored in the capacitor. Energy stored in the capacitor. Once again, డెఫినేషన్ చూడండి. ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఒక ప్యారలల్ ఒక కెపాసిటర్ తీసుకున్నాం. ఆ కెపాసిటర్ యొక్క కెపాసిటీ సి అనుకున్నాం. ఆ కెపాసిటర్ మీద టూ ప్లేట్స్ ఉన్నాయి, పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్. దానికి క్యూ అనే ఛార్జ్ ఇచ్చాం అనుకుందాం. దాన్ని ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాం. బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు అడిషనల్ గా ఇంకొంచెం ఛార్జ్ యాడ్ చేయాలి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కి డిక్యూ ఛార్జ్ యాడ్ చేయాలి అనుకున్నాం. డిక్యూ ఛార్జ్ యాడ్ చేయాలి అనుకున్నప్పుడు డిడబ్ల్యూ వర్క్ జరుగుతుంది. సో డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు విడిక్యూ. But the definition of capacity C is equal to Q by V, V equal to Q by C. ఈ గుర్తుపెట్టు యూజ్ చేసుకోవడానికి. సో అయితే మనకు కావాల్సింది ఏంటి? క్యూ ఛార్జ్ ఇవ్వాలి, డిక్యూ ఛార్జ్ కాదు. టోటల్ ఛార్జ్ క్యూ ఇవ్వాలి. క్యూ ఇవ్వాలంటే టోటల్ వర్క్ కనుక్కోవాలి కదా. టోటల్ వర్క్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు డిడబ్ల్యూ. ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు కంపల్సరీ లిమిట్స్ రాయాలి. ఎక్కడి నుంచి అక్కడికి? స్టార్టింగ్ ప్లేట్స్ మీద ఉన్న ఛార్జ్ జీరో. నువ్వు ఎంత వరకు యాడ్ చేయాలనుకుంటున్నావు? క్యూ వరకు యాడ్ చేయాలనుకుంటున్నావు. కాబట్టి జీరో టు క్యూ డిడబ్ల్యూ. యు నో ద డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఫార్ములా విడిక్యూ విడిక్యూ. బట్ వి నో దట్ వి ఈక్వల్ టు క్యూ బై సి. సో వి ప్లేస్ లో నేను ఏం రాశాను? క్యూ బై సి. అయితే ఇక్కడ సి అనేది కాన్స్టెంట్, వన్ బై, కాబట్టి వన్ బై సి బయట రాశా. క్యూ డిక్యూ నేను క్యూకి ఇంటిగ్రేషన్ చేయాలి. సో క్యూకి ఇంటిగ్రేషన్ చేస్తే నీకు ఎంత వచ్చింది? క్యూ స్క్వేర్ బై టూ. టూ కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేయండి, వన్ బై టూ సి. ఇక అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, క్యూ స్క్వేర్ మైనస్ జీరో. సో జీరో స్క్వేర్ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా ఒకటి. సో క్యూ స్క్వేర్ బై టూ సి వచ్చింది. క్యూ స్క్వేర్ బై టూ సి వచ్చాక వీ నో దట్ మనకేం తెలుసు? క్యూ అంటే సివి కదా. సో క్యూ ప్లస్ లో సివి రాద్దాం. సిసి క్యాన్సిల్, అప్పుడు ఏమొచ్చింది? హాఫ్ సివి స్క్వేర్. మళ్ళీ సివి స్క్వేర్ ని సివి ఇంటూ వీగా రాసాం. సివి మళ్ళీ ఏమనుకోవచ్చు? క్యూ. సో క్యూ వి బై టూ. టోటల్ గా మనకు డబ్ల్యూ ఫార్ములాస్ ఏమేమి వచ్చినాయి? క్యూ స్క్వేర్ బై టూ సి, హాఫ్ సివి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు క్యూ వి బై టూ. దిస్ వర్క్ డన్ ఇస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఎనర్జీ ఫార్మ్ లో స్టోర్ అయి ఉంటది కాబట్టి యూ ఇస్ ఈక్వల్ టు క్యూ స్క్వేర్ బై టూ సి ఇస్ ఈక్వల్ టు హాఫ్ సివి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు క్యూ వి బై టూ. ఇది ఒక కెపాసిటర్ లో స్టోర్ అయి ఉన్న ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే అమ్మా, మనం ఆల్రెడీ లాస్ట్ టాపిక్ లో చెప్పుకున్నాం ఎఫెక్ట్ ఆఫ్ డైఎలక్ట్రిక్ ఆన్ ది కెపాసిటర్. ఎఫెక్ట్ ఆఫ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఆన్ ది కెపాసిటర్. ఏదైనా ఒక కెపాసిటర్ తీసుకొని ఆ కెపాసిటర్ మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? ఆ కెపాసిటర్ యొక్క కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. కెపాసిటర్ యొక్క కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఏం చెప్పుకుందామంటే ఎఫెక్ట్ ఆఫ్ డైఎలక్ట్రిక్ ఆన్ ది కెపాసిటర్. ఈ డైఎలక్ట్రిక్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఎఫెక్ట్ ఆఫ్ డైఎలక్ట్రిక్ ఆన్ ది కెపాసిటర్. ఎఫెక్ట్ ఆఫ్ డైఎలక్ట్రిక్ ఆన్ ది కెపాసిటర్. ఇప్పుడు ఏదైనా ఒక కెపాసిటర్ తీసుకొని, కెపాసిటర్ అంటే పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేటు, ఆ కెపాసిటర్ యొక్క మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ ని ప్లేస్ చేయండి. డైఎలక్ట్రిక్ మెటీరియల్ ని ప్లేస్ చేయండి. వెన్ ఏ డైఎలక్ట్రిక్ స్లాబ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బిట్వీన్ ద టూ ప్లేట్స్ ఆఫ్ ద కెపాసిటర్ దెన్ ద కెపాసిటీ ఇంక్రీజెస్. దెన్ ద కెపాసిటీ ఇంక్రీజెస్. బాగా గుర్తుపెట్టుకోవాలి.
ఒక కెపాసిటర్ తీసుకోని ఆ కెపాసిటర్ యొక్క మధ్యలో మిడిల్ లో నువ్వు ఏదైనా ఒక డైఎలెక్ట్రిక్ స్లాబ్ ని పెట్టినప్పుడు ఆ కెపాసిటర్ యొక్క కెపాసిటీ ఏమైందమ్మా ఇంక్రీజ్ అయ్యింది కెపాసిటర్ ఏమైంది ఇంక్రీజ్ అయ్యింది సో ఆ ఇంక్రీజ్ అయిన న్యూ కెపాసిటీ ఎంత అంటే C1 equal to KC అనుకుందాం కెపాసిటీ ఇంక్రీజ్ అయ్యింది ఒరిజినల్ గా ఉన్న కెపాసిటీ C ఒరిజినల్ గా ఉన్న కెపాసిటీ ఎంత C ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యిందని చెప్తున్నా కదా సో ఇంక్రీజ్ అయ్యింది అంటే కెపాసిటీ చేంజ్ అయ్యిందిగా సో కాబట్టి చేంజ్ అయ్యింది కాబట్టి చేంజ్ అయిన కెపాసిటీని C1 అనుకున్నా ఆ C1 equal to ఎంత KC C1 equal to ఎంత KC వేర్ K ఇస్ కాల్డ్ డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ వేర్ K ఇస్ కాల్డ్ డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ సో అయితే మనకి ఎప్పుడైతే కెపాసిటీ ఇంక్రీజ్ అయ్యింది అన్న అంటే ఏంటి కెపాసిటీ చేంజెస్ కెపాసిటీ చేంజ్ అయినట్టేగా జనరల్ గా చేంజ్ అంటే ఏంటి మార్పు ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా కెపాసిటీ చేంజ్ అవుతుంది సో ఇక్కడ ఇంక్రీజ్ అయ్యింది అంటున్నా ఎప్పుడైతే కెపాసిటీ చేంజ్ అయిందో ఆటోమేటిక్ గా ఎనర్జీ కూడా చేంజ్ అవుతుంది ఆటోమేటిక్ గా ఎనర్జీ కూడా చేంజ్ అవుతుంది ఎనర్జీ కూడా ఏమైందమ్మా చేంజ్ అయ్యింది సో కెపాసిటీ ఎంత ఇంక్రీజ్ అయిందంటే C1 equal to KC ఇంక్రీజ్ అయింది అనుకుంటున్నాం సో ఇప్పుడు దీన్ని బట్టి ఎనర్జీ కూడా చేంజ్ అవ్వాలిగా సో ఆ ఎనర్జీ చేంజింగ్ అనేది టూ టైప్స్ ఉంటది ఆ ఎనర్జీ చేంజింగ్ అనేది ఎన్ని టైప్స్ ఉంటదమ్మా టూ టైప్స్ ఉంటది ఏంటంటే ఆ ఎనర్జీ చేంజింగ్ అనేది మనకి టూ టైప్స్ ఉంటది ఫస్ట్ కేస్ 1 కేస్ 1 లో ఏంటంటే బ్యాటరీ డిస్కనెక్టెడ్ బ్యాటరీ డిస్కనెక్టెడ్ కేస్ 2 ఏంటంటే బ్యాటరీ కనెక్టెడ్ జాగ్రత్తగా వినాలి పైన చెప్పుకున్నది ఏంటంటే కెపాసిటర్ మధ్యలో డైఎలెక్ట్రిక్ స్లాబ్ పెట్టడం వల్ల కెపాసిటీ ఇంక్రీజ్ అయ్యింది సో కెపాసిటీ చేంజ్ అయ్యింది సో కెపాసిటీ చేంజ్ అయితే ఆటోమేటిక్ గా ఎనర్జీ అనేది చేంజ్ అవుతుంది అయితే ఆ ఎనర్జీ చేంజింగ్ అనేది టూ టైప్స్ ఉంటది ఏంటి బ్యాటరీ డిస్కనెక్టెడ్ బ్యాటరీ కనెక్టెడ్ అంటే ఏంటి ఇందాక మనం ఒక కెపాసిటర్ తీసుకుని కెపాసిటర్కి బ్యాటరీ కనెక్ట్ చేసాం కదా ఆ బ్యాటరీని డిస్కనెక్ట్ చేసినప్పుడు ఎనర్జీ ఎలా ఉంటది కనెక్ట్ చేసినప్పుడు ఎనర్జీ ఎలా ఉంటది అన్నది ఫైండ్ అవుట్ చేద్దాం అయితే ముందేం చేద్దామంటే ఏదైనా ఒక కెపాసిటర్ తీసుకొని దానికి బ్యాటరీ కనెక్ట్ చేస్తాం సో ఎప్పుడైతే కెపాసిటర్కి బ్యాటరీని కనెక్ట్ చేశామో కొంత ఛార్జ్ అయింది కదా కెపాసిటర్ కెపాసిటర్కి కొంత ఛార్జ్ అయింది ఛార్జ్ అయిన తర్వాత నువ్వు బ్యాటరీ డిస్కనెక్ట్ చేసావు బ్యాటరీని ఏం చేసావమ్మా డిస్కనెక్ట్ చేసావు సో మనం ఎప్పుడైతే బ్యాటరీకి ఉన్న ఛార్జ్ ఎంత అంటే క్యూ అనుకుందాం ద ఛార్జ్ ఆన్ ద బ్యాటరీ ద ఛార్జ్ ఆన్ ది బ్యాటరీ ద ఛార్జ్ ఆన్ ది కెపాసిటర్ కెపాసిటర్ మీద ఉన్న ఛార్జ్ ఎంత అంటే క్యూ అనుకోండి ఎందుకని నువ్వు బ్యాటరీ కనెక్ట్ చేసావు అప్పుడు ఛార్జ్ క్యూ అయింది తర్వాత నువ్వు బ్యాటరీ డిస్కనెక్ట్ చేసేసావు డిస్కనెక్ట్ చేసినప్పుడు ఈ ఛార్జ్ ఎంత తగ్గిపోద్దా తగ్గిపోదు అంతే ఉంటది సో హియర్ క్యూ ఈజ్ కాన్స్టెంట్ క్యూ ఈజ్ కాన్స్టెంట్ ఎందుకని క్యూ ఇంక్రీజ్ అవడం డిక్రీజ్ అవడం జరగట్లా బ్యాటరీ తీసేసావు కదా బ్యాటరీ తీసేసావు సో అంతవరకు ఎంత ఛార్జ్ అయింది క్యూ ఛార్జ్ అయింది సో ఆ క్యూ అలా ఉంది క్యూ ఈజ్ కాన్స్టెంట్ ఇప్పుడు ఏం చేస్తావు బ్యాటరీ తీసేసావు కదా ఆ కెపాసిటర్ మధ్యలో ఒక డైఎలెక్ట్రిక్ స్లాబ్ ని ఇంట్రడ్యూస్ చేయి పెట్టు ఎప్పుడైతే నీకు డైఎలెక్ట్రిక్ స్లాబ్ ని ఇంట్రడ్యూస్ చేసావో ఏమైంది కెపాసిటీ ఇంక్రీజ్ అయిందిగా ఎంత ఇంక్రీజ్ అయింది సివన్ ఈక్వల్ టు కేసి కెపాసిటీ ఇంక్రీజ్ అయింది సో మనకు ఫార్ములా ఉంది ఏంటంటే యువన్ ఈక్వల్ టు ఇందాక డెరివేషన్ లో ఫైండ్ అవుట్ చేసాం కదా క్యూ స్క్వేర్ బై టూ సి వన్ ఇక్కడ యు వన్ అని ఎందుకు రాశాను అక్కడ యు ఈక్వల్ టు క్యూ స్క్వేర్ బై టూ సి ఇప్పుడు నేనేం చెప్తున్నా కెపాసిటీ ఇంక్రీజ్ అయింది కెపాసిటీలో చేంజ్ వస్తే ఎనర్జీలో కూడా చేంజ్ రావాలి కదా అందుకని యు వన్ కింద తీసుకున్నా యు వన్ ఈక్వల్ టు క్యూ స్క్వేర్ బై టూ సి వన్ ఇక్కడ క్యూ కి వన్ పెట్టలా ఎందుకని వన్ పెట్టలా క్యూ ఎలా ఉంది ఇక్కడ కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి క్యూ చేంజ్ అవ్వదు ఇది టూ ఇక చేంజ్ ఏది ఎవరు సి వన్ కదా చేంజ్ అయింది కదా ఆటోమేటిక్ గా సో క్యూ స్క్వేర్ బై టూ సి వన్ అంటే ఎంతమ్మా కేసి
సివన్ అంటే ఎంత కేసి ఇప్పుడు ఏం రాద్దాం అంటే ఇకేని విడిగా రాద్దాం 1 / k గా రాయండి ఇక మిగిలింది ఏంటిది u స్క్వేర్ / 2c we know that u is equal to మనకేం తెలుసు u స్క్వేర్ / 2c before derivation u is equal to q square by 2c so q square by 2c and enta u so u by k so u1 is equal to enta chindamma u by k ante ikkada em ayindho chudandi mana battery disconnect cheyadam valla capacitor meeda unna charge q aa q constant ga untadi eppudaithe aa capacitor madhyalo direct slab ni introduce chesavo capacity increase ayyadi सीवन इक्वल टू केसी सीवन इक्वल टू केसी इक फार्मूला सीवन प्लस केसी पड़ते नीचे यू वन इक्वल टू यू बाय के दिस इज एनर्जी स्टोर्ड इन द कैपेसिटर यू बाय के बैलो के बैलो मीनिंग के टाइम्स डिक्रीज के टाइम्स डिक्रीज अंटे एमर्थम बैटरी डिस्कनेक्ट डायरेक्ट्रिक स्लैब इंट्रोड्यूस कैपेसिटी इंक्रीज अवुतुंदी कानी एनर्जी अनेदी डिक्रीज अवुतुंदी एनर्जी अनेदी डिक्रीज अवुतुंदी सो इप्पुडु इक्कड कदा बैटरी डिस्कनेक्ट चेयला अला कनेक्ट चेसे उंचो बैटरी डिस्कनेक्ट चेयला अला कनेक्ट चेसे उंचिनप्पुडु मनकि एमैतदंटे v इज कांस्टेंट v इज कांस्टेंट पोटेंशियल डिफरेंस अनेदी इप्पुडु v अनेदी कांस्टेंट गा उंटदी सो इप्पुडु इक्कड डायरेक्ट्रिक स्लाब नि इंट्रोड्यूस चेयनि सो डायरेक्ट्रिक स्लाब नि इंट्रोड्यूस चेयगाने कैपेसिटी एमवाली इंक्रीज अवाली सो सीवन इक्वल टू केसी सो इक्कड मनम फार्मूला एम तीसुकुन्नाम अंटे u1 इज इक्वल टू हाफ c1 v स्क्वेर ई केस लो u1 इक्वल टू हाफ c1 एंदुकु रासानु कैपेसिटी इंक्रीज अवुतुंदि कदा अदि v कि 1 एंदुकु पेट्टला v इक्कड कांस्टेंट ఇప్పుడు u1 equal to half c1 అంటే మనకి ఏం తెలుసు kc v స్క్వేర్ k ని విడిగా రాయండి ఇక మిగిలిందండి ఇక్కడ half c v స్క్వేర్ బట్ వి నో దట్ ఫ్రమ్ ది అబౌ డెరివేషన్ u is equal to ఫార్ములా ఏంటి half c v స్క్వేర్ ముందు డెరివేషన్ లో u అంటే half c v స్క్వేర్ కూడా వచ్చింది కదా కాబట్టి u1 equal to ఏం రాద్దామా k మొత్తాన్ని ఏం రాసుకోవచ్చు u ku అంటే ఇక్కడ ఎనర్జీ ఏమైంది ఇంటూ k ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది అంటే ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యింది ఎనర్జీ అనేది ఏమైంది ఇంక్రీజ్ అయ్యింది సో ఈ టు కేసెస్ అనేవి ఇంపార్టెంట్ బ్యాటరీ డిస్కనెక్టెడ్ బ్యాటరీ కనెక్టెడ్ బ్యాటరీ డిస్కనెక్ట్ చేసినప్పుడు q కాన్స్టెంట్ గా ఉంటుంది కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి అదే బ్యాటరీ డిస్కనెక్ట్ చేస్తే పొటెన్షియల్ కాన్స్టెంట్ గా ఉంటుంది నెక్స్ట్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది రెండిట్లో కెపాసిటీ ఇంక్రీజ్ అయ్యింది ఎందుకంటే డైరెక్ట్లీ స్లాబ్ పెడతావు కాబట్టి ఇక్కడ బ్యాటరీ డిస్కనెక్ట్ చేస్తే ఛార్జ్ కాన్స్టెంట్ ఇక్కడ బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు v కాన్స్టెంట్ ఇక్కడకి వస్తే బ్యాటరీ డిస్కనెక్ట్ చేసినప్పుడు ఎనర్జీ అనేది రిడ్యూస్ అవుతుంది రిడ్యూస్ అవడం అంటే తగ్గదు ఎన్ని టైమ్స్ k టైమ్స్ రిడ్యూస్ అవుతుంది ఇక్కడ తీసుకుంటే బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయ్యింది k టైమ్స్ ఇంక్రీజ్ అయ్యింది దిస్ ఇస్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ Energy stored in the capacitor. This one also effect of dielectric on the capacitor. Effect of dielectric on the capacitor. It is important 4 marks question. In lesson lo 4 marks question. Chala sir ladugadu question. Chala important. Mano compulsory cases koda raayali. Derivation tho paatu cases koda raayali. Okay ma. Thank you.